నన్ను శాసనసభ్యుడిగా చంద్రబాబు నాయుడు గెలిపించాల. ఆయన చాలా మంది సీట్లు ఇచ్చాడు, గెలుస్తూ ఉంటారు, ఓడిపోతూ ఉంటారు. రాత్రి 126 లిస్ట్ ఇచ్చాడు, దాంట్లో 100 మంది పోతారు. ఇక్కడ నేను శాసనసభ్యుడిగా ఉన్న కాడి నుంచి కులాలతోనో మతాలతోనో ఘర్షణలు లేవు. అన్ని కులాలు సొంత కులం అని చెప్పి, మానవ కులం అని చెప్పి అన్న నందమూరి తారక రామారావు చూపించినటువంటి దారిలో, రాజశేఖర రెడ్డి గారు చూపించినటువంటి దారిలో, వంగవీటి మోహన్ రంగ గారు చూపించినటువంటి దారిలో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూపించినటువంటి దారిలో, డాక్టర్ బాబు జాతీయ గారు చూపించినటువంటి దారిలో ప్రయాణం చేస్తున్నాం. ఈరోజు విజయవాడలో కులాల మధ్య చిచ్చు పెట్టి ఒక మహానుభావుని పొట్టన పెట్టుకుని ఆయన చావుకు కారణమై ఈ రాష్ట్రాన్ని భగ్గుమని మండించినటువంటి కుటుంబం నుంచి తీసుకొచ్చి ఈ ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ గుడివాడలో మరి ఆ అభ్యర్థిని పెడితే తెలుగుదేశం పార్టీ ఒక 200 మంది 300 మంది అల్లరి మొక్కలు విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ ఇల్లు తీసుకుని మరి కొంతమంది ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు, కొంతమందిని పర్సనల్గా ఇబ్బంది భయపెట్టేటువంటి పరిస్థితి ఉంది. మీరెవరో భయపడాల్సినటువంటి అవసరం లేదు, మీరెవరో బెదరాల్సినటువంటి అవసరం లేదు. ఈ గుడివాడలో వాళ్ళు ఏమైనా చేయదలుకుంటే ఫస్ట్ నేను ఉంటాను మీ అందరికన్నా ముందు. నేను పోయిన తర్వాతే మీ మీద దాడి జరగటం కానీ ఇంకోటి కానీ ఉంటుంది, కానీ నేను బతికుండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద కానీ నాకు సంబంధించినటువంటి వ్యక్తుల మీద కానీ మీరు ఏదన్నా పిచ్చి ప్రయత్నాలు చేయాలని చెప్పి కనుక భావిస్తే దానికి తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని చెప్పి హెచ్చరిస్తూ ఈ రోజు చెప్తున్నా. ఈ గుడివాడ నియోజకవర్గంలో దాదాపు రంగా గారిని అభిమానించేటువంటి రంగా గారి అభిమానులు 40,000 మంది ఉంటారు. నేను కూడా ఒక రంగా గారి అభిమానులే. ఆయన ప్రతి కార్యక్రమంలోనూ కులాలతో సంబంధం లేకుండా ఇద్దరు వ్యక్తులు పోరాటం చేస్తే వాళ్ళల్లో నీతిగా నిజాయితీగా ప్రజల కోటం కోసం పోరాటం చేసిన వ్యక్తి రంగా గారు కాబట్టి ఆయన వైపు నిలబడ్డాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇద్దరు నీతిగా నిజాయితీగా ఉండేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి నా కులం అయినా కూడా కులాన్ని వదిలేసి నేను ఆ వ్యక్తులు కనుక నిలబడినటువంటి వ్యక్తిని కాబట్టి చంద్రబాబు నాయుడు నీ పిచ్చి కళలో నెరవేరు. ఇక్కడ 40,000 మంది రంగా గారి అభిమానులు ఉన్నారు. ఆయన చంపినటువంటి వ్యక్తుల కుటుంబం నుంచి తీసుకొచ్చి నువ్వు ఈ గుడివాడలో అభ్యర్థిని పెట్టి ఇక్కడి నుంచి గెలిపించాల్సినటువంటి ప్రయత్నం చేశావంటే మేమందరం కూడా ఇక చేతగాని దద్దమ్మలు అనుకుంటున్నావా? నువ్వు పంపించినటువంటి ఆ వ్యక్తిని చిత్తు చిత్తుగా ఓడించి రంగా గారికి పాలాభిషేకం చేసి ఆయనకి ఆత్మశాంతి ఈ రోజు గుడివాళ్ళ చేకూర్చి మా గెలుపుని ఆయనకి నివాళిగా అర్పిస్తామని చెప్పి తెలియజేస్తూ రేపటి నుంచి నందివాడ మండలం హరిపురాల గ్రామంలో పొద్దున్నే 7:45 నుంచి నేను ఎన్నికల ప్రచారం మొదలు పెడుతున్నా. 3 మండలాలు గుడివాడ పట్టణం, మరి ఇంకా 27 రోజులు లాస్ట్ 2 రోజులు ప్రచారం చేయనివారు 10-11 తారీఖులు, అంటే 25 రోజులే ప్రచారం ఉంది. కాబట్టి 3 మండలాలు 3-5 రోజుల్లో పూర్తి చేసుకుని 10 రోజులు పట్టణాల్లో తిరిగి ప్రతి ఓటర్ని కలవటానికి శక్తి వంచన లేకుండా గంట కూడా విరామం లేకుండా పొద్దున్న 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మరి నేను తిరుగుతా. అదేవిధంగా గుడివాడలో రేపు మన టౌన్ పార్టీ ఆధ్వర్యంలో మన వైస్ చైర్మన్ బాజీ గారు కానివ్వండి, గొర్రెల శ్రీను గారు కానివ్వండి, అదేవిధంగా హనుమంతరావు, ప్రతి ఒక్కళ్ళు, ప్రతి కౌన్సిలర్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గుడివాడలో రేపటి నుంచి ఇంటింటికి ప్రచారం మొదలెట్టి అందరూ కలిసి నేను గుడివాడ పట్టణంలోకి వచ్చేటప్పటికి మీరు ఒక రౌండ్ ఈ పట్టణంలో పూర్తి చేసి మన మేనిఫెస్టోని ప్రజలకి చేర్చాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ పాల్గొవాలని చెప్పి మండలాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా నా యాత్రలో పాల్గొని విజయవంతం చేసి ప్రజలకి చేరువయ్యి మరి 25 రోజులు కష్టపడి పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకుందామని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి వస్తే
ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఉంచుతాడో ఉంచడో కూడా నాకు అర్థం కావట్లా. అంగుబలం ఉంది, ఆర్థిక బలం ఉంది, ఆయనకి అధికార బలం కూడా ఉంటే ఈ రాష్ట్రంలో ఒక 10 మందినో 15 మందినో టార్గెట్ చేసి ఆయనకు ఎదురుగా మాట్లాడేటువంటి వాళ్ళను, ఆయన్ని వ్యతిరేకించే వాళ్ళను ఈ భూమి మీద లేకుండా చేసేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. దానికి నిదర్శనం ఇవాళ అత్యంత దారుణంగా వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా రాజశేఖర రెడ్డి గారి తండ్రి రాజారెడ్డి గారిని హత్య చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా వైజాగ్ ఎయిర్పోర్ట్ లో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేశారు. ఈ గుడివాడ ప్రశాంతంగా ఉన్నటువంటి గుడివాడలో ఈ దద్దమ్మల వల్ల ఏమీ కాదని చెప్పి నన్ను చేయటం, మరి విజయవాడ నుంచి మరి ముఠాలకు సంబంధించినటువంటి ముఠా నాయకుడు కొడుకును తీసుకొచ్చి ఇక్కడ పెట్టి డబ్బు పెట్టి అంగభావం పెట్టి నన్ను ఓడించాలే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా సాధ్యం కాకపోతే ఇక్కడ మనిషిని కూడా లేకుండా ప్రయత్నాలు కూడా రేపు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే జరుగుతాయని చెప్పి ఇవన్నీ మీ అందరూ కూడా ప్రతి ఒక్కరికి చెప్పి అత్యంత మెజార్టీతో ఇక్కడ శాసనసభ్యుడిగా నన్ను, పార్లమెంట్ సభ్యుడిగా బాలశౌరి గారిని గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. 20వ తారీఖున నామినేషన్ అయితే తలుచుకున్నాను. అందరూ పార్టీ శ్రేణులందరూ కూడా 10 గంటలకి మరి నేను కొత్తగా ఇల్లు కొనుక్కోవాలా, ఇప్పుడు కొత్తగా నా ఇంటి అడ్రస్ చెప్పాల్సిన అవసరం మీ అందరికీ లేదనుకుంటా. నా ఫోన్ నెంబర్ కూడా మీకు తెలుసుకొని నేను చెప్పాలి ఇప్పుడు. కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంటి అడ్రస్లు ఫోన్ నెంబర్లు చెబుతారు, మనకు ఆ కర్మ పట్టలేదు. మనం నేను చచ్చిన బతికిన ఈ గుడివాడలోనే రాజకీయాల్లో ఉంటా. నేను ఉంటే గుడివాడ రాజకీయాల్లో ఉంటా, లేకపోతే గుడివాడ ఇంట్లో ఉంటా. అంతేగాని ఈ రోజు వచ్చినటువంటి అభ్యర్థి గుడివాడ మీద ప్రేమ వలకపోతున్నాడు. దాదాపు విజయవాడ ఈస్ట్ సీటు మా నాన్నగారి సీట్ ఇవ్వండి, మా నాన్నగారి సీట్ ఇవ్వండి అని 3 సార్లు తిరిగారు. గద్దె రామ్మోహన్ గారు తీయటం కుదరదంటే పని మా నాన్నగారి కాన్స్టిట్యూన్సీలో సగం ఊడిపోయినది పెనాలూరు కంకిపాడు ఉన్నాయి, అదన్నా ఇవ్వండి అని అడిగారు. అది కూడా కుదరదు, అక్కడ బోడే ప్రసాద్ గారు స్ట్రాంగ్ ఉన్నారంటే, అయితే ఎవరు లేరు నూజివీడులో క్యాండిడేట్ లేడు కాబట్టి అది ఇమ్మని చెప్పి ఆఖరిదాకా ప్రయత్నం చేస్తే పాపం చిన్నపిల్లాన్ని మాయి వేడు కదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాయి చేసి తప్పని పరిస్థితుల్లో బాబు గారు చెప్తే గుడివాడ వెళ్ళకపోతే ఆయన నా మీద పగబట్టి నన్ను రాజకీయంగా ఇబ్బందులు పెట్టి నన్ను పక్కన పడేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తప్పక గుడివాడ వచ్చినటువంటి వ్యక్తి నా మీద పోటీ చేసేటువంటి అభ్యర్థి, తప్పక గుడివాడ వచ్చినటువంటి అభ్యర్థి కావాలో, చచ్చిన బతికిన గుడివాడలోనే మీతో ఉండేటువంటి అభ్యర్థి కావాలో ప్రతి ఓటరు కూడా నిర్ణయించుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. కాబట్టి మీరు ఆలోచించి మీ ఆలోచనతో పక్కన వాళ్ళకు కూడా చెప్పి ఈ ముఠా రాజకీయాలనే వసూళ్ళనే వసూలు చేసేటువంటి ఈ రాజకీయ నాయకులను ఇప్పుడే అంతం చేసి ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాల్సినటువంటి పరిస్థితి బాధ్యత.